ఉద్యోగ రావడం కోసం కేసీఆర్ గారి మొద్దు నిద్ర వదిలించడం కోసం నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆపేందుకు వారికి భరోసా కల్పించేందుకు నిరుద్యోగుల పక్షాన పోరాడేందుకు వారి పక్షాన నిలబడేందుకు ప్రతి మంగళవారాన్ని నిరుద్యోగ వారంగా ప్రకటిస్తుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ప్రతి మంగళవారం నిరుద్యోగ వారంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వారంగా నిరాహార దీక్ష వారంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జరుపుకుంటుంది. ఉద్యోగాల కోసం చనిపోయిన నిరుద్యోగి తమ్ముడు కొండల ఇంటి దగ్గర ఆ కుటుంబానికి సంఘీభావంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగుల గంటగా ఈ రోజు మొత్తము మేమిక్కడ నిరాహార దీక్ష చేయబోతున్నాం. పార్టీ పెట్టక ముందే నిరుద్యోగుల కోసం వారికి జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ 3 రోజుల పాటు నిరాహార దీక్ష చేశాం. తెలంగాణ తల్లి సాక్షిగా తెలంగాణ తల్లి బ్రిడ్జ్ మీద మమ్మల్ని అవమానించిన నా చెయ్యి ఇరక్కొట్టిన 3 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ఈ పోరాటాన్ని మొదలు పెట్టాం. ఇప్పుడు అదే పోరాటంలో భాగంగా ప్రతి మంగళవారం నిరుద్యోగ వారంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిరాహార దీక్షలు చేస్తుంది. ఇప్పటికే 54 లక్షల మంది మన రాష్ట్రంలో ఉద్యోగాలు కావాలి అంటూ టీఎస్పీఎస్సీలో ఇప్పటికే అప్లికేషన్లు పెట్టుకుని ఉన్నారు. పాపం వారి ఆశ చచ్చిపోయి ఎంతో మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. సమస్య ఇంత తీవ్రంగా ఉన్నా కూడా దున్నపోతు మీద వానపడినట్టు కేసీఆర్ గారు ఎంతమంది సస్తే నాకేంది అన్నట్లు ఉన్నారు. ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పించడమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం.